सर्वसैन्यं सहचरुलै पदावस्तुन्नां सफलं स्वामी कार्यं मा बलमे दन्ते नीपैन मार्गमे तलपुननु गुंडे सकलं मंगलमे महिमान्वित मंत्रं नी नामं ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు వ్లాగ్స్ అండ్ మీతో ఒక హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా NSNIS నుంచి అథ్లెటిక్స్ కోచ్ గా సర్టిఫికేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అదైతే నాకు రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత ముందు నేను చాలా వీడియోస్ చేశా కాబట్టి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను నేర్చుకుంది, నేను చేసినప్పుడు సర్టిఫికేషన్ చేసినప్పుడు నేర్చుకుంది, కానీ అవన్నీ ట్రిక్స్ అవన్నిటిపైన నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా. లాంగ్ జంప్ ప్రతి ఈవెంట్స్ కి మనకి ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అసలు ఈ సర్టిఫికేషన్ ఎట్లా చేయాలి అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎట్లా ఉందో మనం మొత్తం ఒకసారి ఓవరాల్ గా వ్యూ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ పర్మిషన్ తీసుకొని మరి మీకోసం వీడియో తీయడం జరిగింది. అంటే ప్రతి జిమ్ కానీ హాకీ కానీ అథ్లెటిక్స్ కానీ స్విమ్మింగ్ కానీ ప్రతిదీ నేను వీడియో షూట్ చేసిన ఈ వీడియోలో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అసలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లోపలికి అలా ఉండదు కాబట్టి మీరు ఎలాంటి సర్టిఫికేషన్ ఇట్లాంటి చేస్తే మీరు లోపలికి రాగలుగుతారు. సో నేను అది క్లియర్ గా మీకోసం వీడియో తీసిన. అండ్ అదేవిధంగా ఈ సర్టిఫికేషన్ మీరు ఎట్లా చేయాలి అండ్ అదేవిధంగా ఇక్కడ ఎవరెవరు ట్రైన్ అవుతారు, అసలు అథ్లెట్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఇక్కడికి, అవన్నిటి మీద మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అథ్లెట్స్ ఎలా ట్రైన్ అవుతారు అనేది మనము చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి స్టేట్ మీట్ లో కానీ నేషనల్ మీట్ లో కానీ మనం అనుకున్న ఈవెంట్ మనం పోయిన ఈవెంట్ లో గోల్డ్ మెడల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకసారి సెలెక్షన్స్ జరుగుతాయి. ఆ సెలెక్షన్స్ మనం అప్లై చేసుకొని ఆ గోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడకు పార్టిసిపేషన్ ఉంటుంది. అప్పుడు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే మీరు ఇక్కడ కూడా మంచి టైమింగ్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కంటే బెస్ట్ టైమింగ్ ఇస్తే మీ పర్ఫార్మెన్స్ కానీ మీ యాక్షన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ చూసి ఒకవేళ మీరు ఓకే అనిపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళే ఇక్కడ మీకు ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డాక్టర్స్ ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు. సో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ జిమ్ ఇంకా మీకు ఏం అవసరం లేదు, ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక మెడల్ కొట్టి చూపిస్తుండాలి. సో మీరు ఎన్ని ఇయర్స్ అలా కొడుతూ వెళ్తుంటే మీకు అన్ని ఇయర్స్ వాళ్ళు ఇక్కడే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదొకటి. అండ్ ఇక్కడ ఇండియా క్యాంప్ కూడా జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేషనల్ అథ్లెట్స్ చాలా మంది నేను ఇక్కడ కలవడం జరిగింది. ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కూడా ఇక్కడ ఉంటారు. అండ్ హాకీ టీమ్, మన ఇండియా హాకీ టీము అదంతా ఇక్కడ ట్రైన్ అవుతుంటారు. ప్రో కబడ్డీ వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. సో వాళ్ళందరూ ట్రైన్ అయ్యేది ఇక్కడే అనమాట. రోజు మార్నింగ్ మేము వర్కౌట్ చేస్తే కనిపిస్తూ ఉంటారు. సో సడన్ గా వీడియోస్ లో కానీ అక్కడ టీవీలో చూసి సడన్ గా లైవ్ లో చూసినప్పుడు అయితే అసలు మస్తు హ్యాపీగా అనిపిస్తుండే, కొన్ని ఫోటోలు కూడా దిగుతుండే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సర్టిఫికేషన్ ఎట్లా చేయాలంటే మీరు ఒకవేళ నేషనల్లో కానీ స్టేట్లో కానీ మీకు మెడల్ ఉంటే మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీకు వెబ్సైట్లో NSNIS అని కొడితే అక్కడ 6 వీక్స్ కోర్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు వెళ్ళి అప్లై చేసుకొని మీ సర్టిఫికేట్ ఏదైతుందో అవన్నీ వాళ్ళ అడిగిన దానిలాగా అప్లోడ్ చేస్తే వాళ్ళు ఓకే చేసి మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్తారు. సో ఈ కోర్స్ 6 వీక్స్ ఉంటుంది. అందులో 6 వీక్స్లో మీకు ఫస్ట్ 4 వీక్స్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది. సో ఆన్లైన్లో మీకు వాళ్ళు ప్రతి ఈవెంట్ మీద టీచ్ చేస్తారు. అండ్ అదేవిధంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, మీరు టుగెదర్ నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. ఆ 100 మార్క్స్లో మీరు క్వాలిఫై మార్క్స్ ఉంటారు. అది క్వాలిఫై అయితే అప్పుడు మీరు వాళ్ళు మిమ్మల్ని ప్రాక్టికల్స్కి పిలుస్తారు. ఆ ప్రాక్టికల్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఉన్న కదా గ్రౌండ్, సో ఇట్లానే మనకి సింథటిక్ గ్రౌండ్ బెంగళూరులో ఇట్లా మనకి 4 సెంటర్స్ ఉన్నాయి. టాప్ 5 4 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఇండియాలో, ఒకటి బెంగళూరు, ఇంకోటి పటియాలా, ఇంకోటి కోల్కతా, ఇంకోటి తిరువనంతపురం. సో ఇట్లా ఉన్న సెంటర్స్ మీకు ఏ దగ్గర అయితే ఆ సెంటర్ పెట్టుకోవచ్చు. నేను బెంగళూరు పెట్టిన. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే ఎగ్జామ్ క్లియర్ చేస్తావు కదా, ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అకామిడేషన్ లోపడైనా ఇవ్వచ్చు, లేదంటే బయట నుంచి మీరే రండి అని చెప్పొచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో లోపడిస్తే ఇంకా వాళ్ళే ఫుడ్ బెడ్ అంతా చూసుకుంటారు. బయట ఇస్తే కొంచెం దగ్గరలో మనం చూసుకొని రోజు రెగ్యులర్గా వస్తూ ఉండాలి. అండ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి ఈవెంట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, నేర్పిస్తారు. అండ్ మీరు స్టూడెంట్స్కి ఎట్లా టీచ్ చేయాలి అవన్నీ క్లియర్గా నేర్పిస్తారు. సో ఈ 6 వీక్స్లో మాత్రం కొంచెం టఫే ఉంటుంది. అండ్ పర్టికులర్గా మీకు ఈవెంట్స్ వైజ్గా వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎగ్జామ్స్ పెడతారు, మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారు. అండ్ అదేవిధంగా మనకి ప్రతిదీ పెట్టినప్పుడు అండ్ లెసన్ ప్లాన్ అని ఉంటుంది. ఇవన్నిటిపైన ఏంటంటే మనకు ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ బేస్ చేసుకొని మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి సర్టిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఒక సైన్స్ స్పోర్ట్స్ సైన్స్ గురించి మనకు తెలుస్తుంది. అంటే రఫ్గా ఎలా పడితే అలా వెళ్ళిపోవడము,
ఎట్లా పడితే అట్లా చేపించడం కాకుండా ఒక సిస్టమేటిక్ మేనర్గా స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ఇండ్యూరెన్స్ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, ఎప్పుడు ఏమేమి ఇవ్వాలి, సో వీటన్నిటి మీద మనకు క్లియర్గా ఒక నేర్పించడం జరుగుతుంది. సో మీరు కూడా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే అథ్లెటిక్స్కి మాత్రం మంచి సర్టిఫైడ్ కోచ్ దగ్గరికి వెళ్ళండి, సో దట్ మీకు ఏజ్లో ఎలా చేపియాలనేది వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ ఎప్పుడు ఎలా లోడ్ ఇవ్వాలి ఇవన్నీ అర్థమవుతుంది. సో దట్ మీరు ఫ్యూచర్లో మంచి లాంగ్ టర్మ్ చేయొచ్చు అనమాట. లేదంటే చిన్న చిన్న మెడల్స్ కోసం చూసుకొని హెవీ వెయిట్ చేసేసి చిన్న లైఫ్లోనే ఆగమాగం చేసుకున్నానుకో, తర్వాత మీరు సీనియర్ మీట్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. సో మంచి సర్టిఫైడ్ ట్రైనర్స్ కాడికి వెళ్తే మంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ నేను ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక నుంచి ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. అండ్ మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఆల్ ది బెస్ట్.